పులి రాకేష్. నేను మామూలుగా బిజినెస్ చేస్తా, కాలనీ టీఆర్ఎస్ పార్టీ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్, ఎయిటింగ్ ల్యాండ్ కాలనీ టౌన్ రామగుండం నియోజకవర్గం. రెండు మూడు నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి. అవును, ఇంకా రాముని పరిస్థితి ఎట్లా ఉంది తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు పాలన? తెలంగాణ రాష్ట్రంలో మరో ముఖ్యమంత్రి అంటే మళ్ళీ అవడానికి సిద్ధంగా ఉన్నది కేసీఆర్ గారే. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి పనులు కానీ, ఇంకా ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ కానీ, కేటీఆర్ గారు తీసుకొస్తున్న ఐటీ కంపెనీలు కానీ, ఇవన్నీ చూసుకున్నట్టయితే ఆసరా పింఛన్లు పథకాలు కానీ, ప్రతి ఒక్కరూ ఈ ఒక కేసీఆర్ గారికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇకపోతే మా రాముణ నియోజకవర్గానికి వస్తే మళ్ళీ కోరికంటి చంద్ర గారే ఎమ్మెల్యే. మొన్నటికి మొన్ననే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు టికెట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంటుంది, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి ప్రభుత్వాన్ని మేము అంతముందు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ వాళ్ళు, అలాగే బీజేపీ కేంద్రంలో ఉన్న సెంట్రల్లో కూడా బీజేపీ గవర్నమెంట్ తీసుకెళ్తాను బీజేపీ వాళ్ళు ప్రయత్నాలు చేస్తుండ్రు కదా. మరి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు పార్టీ ముఖ్యమంత్రి అవ్వగలరా? కర్ణాటకలో కాంగ్రెస్ అనేది అక్కడ బీజేపీకి ఉన్న వ్యతిరేకతను బట్టి కాంగ్రెస్ని గెలిపించారు. కానీ ఈరోజు కాంగ్రెస్ గెలిపించాక అక్కడి ప్రజలు చూస్తుండ్రు, దేశమంతటా కాంగ్రెస్ అక్కడ ఏం చేస్తుంది, ఏం హామీలు ఇచ్చింది అనేది కూడా చేస్తుంది. కానీ ఇక్కడ మనకు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎవరెన్ని చేసినా కూడా మళ్ళీ కేసీఆర్ గారు ఇలాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి రాడు, రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడిని రాష్ట్రానికే ఉంచుకుందాం అన్నట్టు ప్రజలు డిసైడ్ అయ్యారు. కాబట్టి ఇక్కడ 100% కేసీఆర్ గారు వెంటే ప్రజలు ఉంటారని మేము నమ్ముతున్నాం. ఈ కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ మీకు అభివృద్ధి జరిగిందా? వాటిలో జరిగింది. ఏం తీసుకున్నాను అంటే ఇంట్లో పెన్షన్లు వస్తున్నాయి, నాకు దళిత బంధు వచ్చింది, ఆ ఊర్లో కూడా అందరికి ఆసరా పెన్షన్లు వస్తున్నాయి. మేము కూడా అందరికీ మాతోటి ఉద్యమకారులకు కానీ, లేకుంటే మా సామాన్య ప్రజలకు కానీ, ప్రభుత్వంతో కానీ, మా కార్పొరేటర్తో కానీ, మాకు ఏ ప్రభుత్వం ద్వారా ఎటువంటి పథకం వచ్చినా కూడా వాళ్ళకు అందేటట్టు చేస్తున్నాం. అంటే ప్రభుత్వ పథకాలైనా సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీని అప్పుడు గెలుపుకు తీసే ప్రయత్నిస్తుంది అంటారు. ఇప్పుడు గడిచిన 9 ఏళ్లలో ఇన్ని పథకాలు తీసుకొచ్చారు, ఇంకోసారి అవకాశం ఇస్తే ఇంకా మార్పు రావాల్సి ఉంటుంది. అది కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి కేసీఆర్ గారికే మళ్ళీ ఇక్కడ రాంగుండంలో కోరికంటి చంద్రన్న గారిని గెలిపించాలని ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి చేరకపోవచ్చు కానీ పథకం 80% అయితే అందరికి పోయింది. ఇంకా మళ్ళీ ప్రభుత్వం ఏర్పడితే మాత్రం పూర్తి స్థాయిలో అందరికీ న్యాయం జరుగుతుందని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించినాక 9 సంవత్సరాలు, ఇప్పటి వరకు 9 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నారు. అదేవిధంగా రామగుండం నియోజకవర్గం సంబంధించి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే 9 సంవత్సరాలు ఉంది. సోమారావు సత్యనారాయణ గారికి, ప్రస్తుత ఎమ్మెల్యే కొరగని చంద్ర గారికి వ్యత్యాసం ఏమైనా ఉందా పనుల విషయంలో కానీ, సంక్షేమ పథకాలు ప్రజలకు అందించే విషయంలో కానీ? ఉంది. గతంలో సోమారావు సత్యనారాయణ గారు కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆర్టీసీ చైర్మన్ చేసిండ్రు. కాకపోతే ఇప్పుడు ఒక ఉద్యమకారుడు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచినాక చేసిన అభివృద్ధి గతంలో జరగలేకపోయింది. వాళ్ళకున్న అసమ్మతి కానీ, లేకుంటే వాళ్ళకున్న ఇక్కడ ఉన్న వర్గాలు కానీ అప్పుడు ఉండే, దాంతోనే వాళ్ళ డెవలప్మెంట్ చేయకపోయింది. కానీ ఇక్కడ కోరికంటి చంద్రన్న ఎలాంటి వాడంటే అందరికీ నోట్లో అన్న, తమ్ముడు, చెల్లె లాంటి వాడు అందరిని కలుపుకోబెట్టాడు. ఒక ఉద్యమకారుడు నియోజకవర్గ స్థాయి బాధలు చేసినాడు. ఉద్యమం నాటి నుంచి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి వారితో మమేకమై అన్న, తమ్ముడు అని పిలిచే మనస్తత్వం ఉన్నాడు. అయినా ఇక్కడ ప్రజల సమస్యలు చూసి ఈ రాంగుణ నియోజకవర్గ అభివృద్ధి ఎలా చేయాలనే పట్టుబట్టి ఇప్పటికీ ఒక మెడికల్ కాలేజ్, ఒక సివిల్ కోర్ట్ జడ్జ్, ఇంకా ఐటీ కంపెనీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకెన్నో పథకాలను ఈడ ప్రతి ఒక్కరికి ఇంటింటికి చేరే విధంగా చేస్తుడు. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇవి ఎవరైనా ఏ నాయకుడైనా చేస్తాడు. కానీ ఒక మెడికల్ కాలేజ్ కానీ, కొన్ని రాంగుణానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ తీయడానికి కానీ ఇలాంటి ప్రయత్నం చేసే ఒక గొప్ప నాయకుడు కోరికంటి చంద్రన్న గారు. నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ, కాంగ్రెస్ రెండు బలమైన పార్టీలు మాకు ఉన్నారు, వారికి వీరికి వ్యత్యాసం ఏంటి చంద్ర గారికి మిగతా అభ్యర్థులు? కాంగ్రెస్ చంద్ర గారు గెలుస్తారని అంత ధీమగా ఎందుకు చెప్తున్నారు? కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, బీజేపీ నాయకులు ఉన్నారు. బీజేపీకి ఇక్కడ కొంచెం పట్టు లేకపోవచ్చు కానీ
కాంగ్రెస్ కున్నా కూడా కాంగ్రెస్ కున్నటువంటి అభ్యర్థులు వస్తుంటారు పోతుంటారు. ఇక్కడ స్థానికంగానే ఉంటారు కానీ లోకల్లో ఉండరు. వాళ్ళు ఏంటిది అనేది ప్రజలకు పూర్తి స్థాయిలో తెలుసు. కాబట్టి వీళ్ళందరినీ చూసుకుంటా అంటే ఎవరు అంటే చంద్రన్న బెటర్ అనేది ఒక ప్రజానికానికి వెళ్ళిపోయింది. చంద్రన్న ఎమ్మెల్యే గెలిచినా స్థానికంగానే ఉంటాడు, ప్రజలకు అందుబాటులో ఉంటాడు, సంక్షేమ పథకాలు అందించడంలో ముందు వరుసలో ఉంటాడు. ఆయన రామగుండాన్ని వదిలిపెట్టి ఎటు పోడు, ఒక అసెంబ్లీ సెక్షన్ లో హైదరాబాద్ పోతాడు తప్ప మిగతా సమయంలో మొత్తం రామగుండాన్ని ఏకవారంలోనే ఉంటాడు, ప్రజలతోనే ఉంటాడు, 18 గంటలు ప్రజల కోసమే పనిచేస్తూ ఉంటాడు. ఇప్పుడు మీరు యువత, ఈ నియోజకవర్గం సంబంధించి చాలా మంది నిరుద్యోగులు బాధితులు ఉన్నారు, వారి కోసం ఎమ్మెల్యే గారు ఏమన్నా వెసులుబాటు కల్పిస్తున్నారా? పనుల విషయంలో కానీ వృత్తి విద్య నేర్చుకోవడానికి కానీ ఏమన్నా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారా వారి కోసం? చందరన్న గారు యువత కోసం ఇప్పుడు ఐటీ పార్కు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. మెడికల్ కాలేజ్ రావడం వల్ల లోకల్ ఇక్కడ ఉన్న చదివే వాటి పిల్లలకు కానీ లేకుంటే అందులో జాబ్ చేసే వాళ్ళకు కానీ ఎన్నో అవకాశాలు వస్తాయి. ఇకపోతే విజయమ్మ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కానీ పేద ఇంటి ఆడపిల్లల పెళ్లికి పుస్తమట్టలు కానీ కుట్టు మిషన్ల మహిళలకు కుట్టు మిషన్లు కానీ మహిళా భవనాలు కానీ ఇలాంటి ఎన్నో చేస్తుండు. కాబట్టి చందరన్నకు మరోసారి అవకాశం ఉంటుందని మేము భావిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.